वेलकम टू एएनएन न्यूज़। यादाद्री भुवनगिरी जिला प्रभुत्व विप्लव गोंगिडी सुनीता गुव्वल बालराजु एमएलए हनुमंत शिंदे प्रेस मीट टीआरएस एलपी कार्यालयं विप गोंगिडी सुनीता ई रोजु तेलंगाणा राष्ट्र चरित्रलो सुवर्ण अक्षरालतो लिखिंचदग्ग रोजु दलित बंधु नेटी नुंडी अमलुलोकी रावटं हर्षणीय दलितुलनु गतंलो ओटु बैंकुगाने पालिंचिन पार्टीलु परिगणिंचेवी सीएम केसीआर दलित बंधुनु मा नियोजकवर्गं वासालमरि नुंचि प्रारंभिस्तामनि प्रकटिंचडंतो संभ्रमाश्चर्यालकु लोनय्यां మా అదృష్టంగా భావిస్తున్నాము। నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత సీఎం కేసీఆర్ 72 కుటుంబాలకు 7.6 కోట్ల రూపాయలు ప్రకటిస్తే ఈ రోజు ఉదయం 11 గంటలకల్లా జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయి। మాట ఇస్తే తప్పని నేత సీఎం కేసీఆర్, మడమతిప్పని నేత సీఎం కేసీఆర్, కాళేశ్వరం మొదలుపెట్టినప్పుడు ఇది అయ్యేదా పోయేదా అన్నారు। కేసీఆర్ పట్టుదలతో కాళేశ్వరాన్ని పూర్తి చేసినట్టే దళిత బంధును జయప్రదం చేస్తారు। సీఎం కేసీఆర్ కు దళితులు వెన్నంటే ఉంటారు। హుజూరాబాద్ లో దళితుల మద్దతు టిఆర్ఎస్ కే, వేరే పార్టీల డిపాజిట్లు గల్లం निनादालु इच्चे पार्टी बीजेपी टीआरएस कादु। एमएलए हनुमंत शिंदे सीएम केसीआर अंबेडकर चूपिन बाटलो पयनिस्तुन्नारु। गत एडेलल्लो केसीआर प्रभुत्वं दलितुल अभ्युन्नतिकि चित्तशुद्धितो पनिचेस्तुन्नारु। संक्षेम पदकाल्लो दलितुलकु सिंहभागं उंदि। दलितुलनु शाश्वतंगा दारिद्र्यं नुंचि बयटपडेसेंदुकु सीएम केसीआर दलित बंधु तेच्चारु। दलित बंधु कोसं जीवो रावटं हर्षणीयं। वच्चे 4-5 ఏళ్లలో अर्हुलैन प्रति दलित कुटुंबानिकि దళిత బంధు అమలవుతుంది। దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ శాశ్వతంగా చోటు సంపాదించుకున్నారు। గతంలో బ్యాంక్ రుణాల పేరిట దళితులకు న్యాయం జరగలేదు, ఏ పథకం ముందుకు పోలేదు। దళిత బంధును విమర్శిస్తున్న వారు ఒక్కసారి పొరుగున ఉన్న మహారాష్ట్ర కర్ణాటక వెళ్లి రావాలి, సీఎం కేసీఆర్ గొప్పతనం తెలుస్తుంది। ఒక కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నప్పుడు వాస్తవంగా చెప్పండి, నేనే ఒక ఒక నాకున్న ఆలోచన చెప్తాను। మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాక, రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చాక, మా ఎన్నికల తర్వాత వరుస ఎలక్షన్స్, ఎక్కడైనా గ్యాప్ ఉందా? వెంటనే సర్పంచ్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు, మరి ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అంతకంటే ముందు పార్లమెంట్ ఎన్నికలు, వరుసగా ఎలక్షన్స్ వచ్చాయి। ఆ తర్వాత బై ఎలక్షన్స్ కూడా వచ్చాయి, చూసాం। హుజూర్నగర్ లో వచ్చాయి, దుబ్బాకా లో వచ్చాయి, అదే విధంగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి। అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే పథకాలు వస్తున్నాయా? గత 6.5 సంవత్సరాల నుంచి పథకాలు ఉన్నాయా అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఏదైనా పథకం చేపట్టాలనుకున్నప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ పథకం అనేది మొన్న బడ్జెట్ లో పెట్టాల్సింది, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు ఈ పథకం గురించి ప్రతిపక్షాల వాళ్ళని కూడా పిలుచుకొని, మరి నిజంగా ఈ దళిత జాతి బాగుపడాలంటే మరి ఏం చేస్తే బాగుంటది, మీ ఆలోచన ఏంది, మీ సలహాలు ఏంది, మీ సూచనలు ఏంది అని చెప్పి ఇదే ఏదో విధంగా దీన్ని రూపకల్పన చేసి దళితుల సమాజాన్ని కూడా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలి, ఒక శాశ్వత పరిష్కారం వెతకాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన। సరే, కరోనా వల్ల ఆలస్యమైనప్పటికీ గత సంవత్సరం ఇవ్వాలనుకున్న పథకం మరి ఈ సంవత్సరం ప్రారంభించుకున్నాం। ఏదేమైనప్పటికీ మనం ఏదైనా చేస్తున్నాము అన్నప్పుడు దాన్ని తప్పకుండా ఇది సాధ్యమే అనిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ఎన్నికలలో అప్పటికప్పుడు ప్రకటన చేసేసి అప్పటికప్పుడు ఇవ్వాలనేది కాదు। వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు, 57 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా మనం పెన్షన్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చాం। మరి పోయిన సంవత్సరం అంటే 2019 ఏప్రిల్ లోనే దీని అమలు పరచాలని ప్రభుత్వానికి ఆలోచన ఉండే వాస్తవంగా ఆ రోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇది చెప్పాలని అనుకున్నారు, ప్రకటించాలని అనుకున్నారు అసెంబ్లీలో। కానీ దురదృష్టకరం ఏంటంటే అదే టైంలో కోవిడ్ రావటం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే లాక్డౌన్ రావటం, దాని తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు మరి మీకు తెలుసు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుందో మనందరికీ తెలుసు, మనం చూస్తా ఉన్నాం। ఇంత గడ్డు కాలంలో కూడా, ఇంత కష్టకాలంలో కూడా ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా అటు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం రైతు బంధు ఇచ్చుకుంటుంది, అదే విధంగా 100 కుటుంబాలు ఆర్థిక సాయం అందింది, 2 కుటుంబాలు పేరు పెద్దగా చెప్పేవారు 2 కుటుంబాలకు అందింది, నా సొంత ఊర్లో కూడా జరిగింది। అదే విధంగా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ అంటున్నాము, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము,
అలనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి దళితుల్లో కూడా ఈ సామాజిక వర్గంలో కూడా వారు కూడా ఆ పరిస్థితులు అట్లానే ఉన్నాయి మరి తప్పకుండా మార్పు రావాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు చేశారు కాబట్టి మరి ఆలోచన దగ్గరగా ఒక మంచి పథకాన్ని ఈ రోజు రూపకల్పన చేశారు అదే మన దళిత రైతు బంధు సారీ దళిత బంధు తెలంగాణ దళిత బంధు మరి తెలంగాణ దళిత బంధు ద్వారా మాకు పూర్తి విశ్వాసం ఉంది ఒక నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతా ఉంటే చాలా మంది అడ్డుకొని కేసులు వేసి ఇది అయ్యేదా పోయేదా అన్నట్టుగా మాట్లాడారు కానీ ఈ రోజు అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మరి కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ రైతుల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వలసపోయిన వారు కూడా గ్రామాల్ని విడిచిపెట్టి వలసపోయిన వారు కూడా ఈ రోజు గ్రామాల్లోకి వచ్చి వారు ఇస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని 24 గంటలు ఉచితంగా ఇస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని అదే విధంగా ఇటు సాగునీతిని మరీ ముఖ్యంగా రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఇక్కడ ఉండొద్దనే ఆలోచనతోని రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఏ విధంగా అయితే రైతుకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి మళ్ళీ తన మడిలోకి వెళ్లి మళ్ళీ తన వారిలో ఉన్న మరి ప్రావీణ్యాన్ని వారు వారికి మరి ఆర్థిక సాయం ద్వారా వారు ఆర్థికంగా స్థిరపడే విధంగా పురోగమించే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు మాకు పూర్తి విశ్వాసం ఉంది 100కి 100% ఈ పథకం మంచి రిజల్ట్స్ ఇస్తుందని మేము విశ్వసిస్తా ఉన్నాం గొప్పగా బతకాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడుతున్నానని చెప్పినప్పుడు మేము అందరం కూడా సబరమాశ్చర్యాలకు లోనయ్యాం ఒకానొక సందర్భంలో మనం ఇక్కడ కూడా దళిత బంధు ప్రారంభిస్తే బాగుంటుందేమో కుటుంబాలు ఎన్నున్నాయో గుర్తించండి ఎట్లా చేస్తే వాళ్ళు బాగుపడతారు గుర్తించండి అని అన్నప్పుడు నేను ఆ రోజు సరే సారు ఏదో ఒక కార్యక్రమం అయితే తప్పకుండా తీసుకుంటారు దత్తత గ్రామం కదా అనుకున్నాను కానీ నిన్న వారు వేదిక మీద ప్రకటించినప్పుడు మేము అందరం కూడా చాలా ఆశ్చర్యానికి లోనయ్యాం వెను వెంటనే ఈ రోజు నా నోటి నుంచి మాట వస్తుంది రేపటి వరకల్లా జీవు వస్తుంది అదే విధంగా రేపటి వరకు మరి మీ కలెక్టర్ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన తిరుమల ప్రగాఢ అనురాధ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ యువనేత రాహుల్ గాంధీ అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ పిసిసి అధ్యక్షులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు యనమల రేవంత్ రెడ్డి పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు నా రాజకీయ గురువు పెద్దలు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ మాజీ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ పిసిసి అధికార ప్రతినిధి చకిలెం రాజేశ్వరరావు నా నియామకానికి సహకరించిన నాయకులకు కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నన్ను ఈరోజు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అవకాశం కల్పించిన పెద్దలు గౌరవనీయులు ఏఎస్ మెంబర్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఎంపీ రాహుల్ గారు గారికి పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి ఏఎస్సి మహిళా కాంగ్రెస్ గారు సుష్మితాదేవ్ గారికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సుమితారావు గారికి ఎంపీ కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఎంపీ కోమటిరెడ్డి గారికి డిసిసి అధ్యక్షులు చౌటి వెంకన్న యాదవ్ గారికి సీనియర్ మహిళా నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గారు
तुमकुमारे पद्मारे गारी पीसीसी सभ्यु दुर्पाट नरसन्न गारी अधिकार प्रतिनिधि पेद्दलु गौरवनीयुलु चेट्लम राजेश्वरराव गारी मंडल कांग्रेस पार्टी अध्यक्षुलकु पट्टण कांग्रेस अध्यक्षुलकु यूथ कांग्रेस अध्यक्षुलंदरिकी न्यूयॉर्क कांग्रेस कार्यकर्तलंदरिकी कांग्रेस नायकुलकु ना जिल्ला कांग्रेस नायकुलकु ना हृदयपूर्वक నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు అన్న దామోదర్ రెడ్డి గారు వారు మాకు గురువులు భగవంతుడితో సమానము. రాజకీయ పరంగా నేను మా సార్ కిషన్ రావు గారు వారు అనుసంధానంలో ఉండడము గతంలో నన్ను ఎంపీపీగా చేయడం జరిగింది. అదే విధంగా నన్న ఎలక్షన్ లో జెడ్పీటీసీ అవకాశం కల్పించడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదో అన్యోన్య కారణాలలో నేను ఓడిపోవచ్చు, కానీ మా కుటుంబ పరంగా మా మామయ్య గారు సీతారు తిరుమల ప్రకట సీతారామరావు గారు జేఎస్సీ మెంబర్గా పనిచేయడం జరిగింది. మా కుటుంబం అంటే మేము కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంలో ఉంటాము. ప్రజలు గుర్తించాలని కోరుకుంటున్నాను. హుజరాబాద్లో దళిత బంధు అని స్కీమ్ పెడుతున్నారు, గతంలో పెట్టలేదేంటండి? ప్రతి ఎలక్షన్లో ఒక నాటకం ఆడుతున్నారు. దళిత బంధు స్కీమ్ ఏంటండి? అందరికీ ఇస్తారండి? రాష్ట్రంలో అందరికీ వర్తించేటట్టు చేస్తారండి? నేను అడుగుతున్నాను సీఎం గారిని, మహిళల రక్షణ కోసం, మహిళా హక్కుల కోసం పోరాడడానికి నా శాయశక్తిలా కృషి చేస్తానని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. నాకు తమ్ముడు జిల్లా డిసిసి మెంబర్ చేటంకన్న యాదవ్ గారు, అక్క నేనున్నాను, నాకు కొంచెం కంగారు అనిపించింది జిల్లా మహిళా అధ్యక్షురాలంటే ఎలా ఉంది, ఎందుకు అక్క మేము ఉన్నాము, మీరు మాకు కావాలి ప్రశ్నించే గొంతు మీరు గతంలో చేశారు, మీరు కలిసి ఉండాలని పెద్దలకు చెప్పి నాకు ఈ పోస్ట్ ఇవ్వడం జరిగింది. వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అన్న మిత్రులు చెట్లేని రాజేశ్వరరావు కూడా ఎప్పుడు అంటుంటారు, అమ్మ మీరు ఉండాలమ్మా మహిళల్లో, మీరంటూ ఉండాలి, మీరు ముందుకు రావాలి, మీరు ప్రశ్నించే గొంతు మీరు ఉండాలని వారు చెప్పడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు ఒక గుర్తింపు, ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఫస్ట్ మహిళా ప్రధానమంత్రిగా చేయడం జరిగిందంటే ఇందిరాగాంధీ గారు. ఆవిడ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, గతంలో సీఎం రాజశేఖర రెడ్డి గారు ఆరుగురినని మహిళలను మంత్రులు చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రులతో పాటు హోమ్ మినిస్టర్ హోదా కల్పించారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని సబితా ఇంద్రారెడ్డి గారిని హోమ్ మినిస్టర్ చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న కేసీఆర్ ఎవరికి ఇచ్చారండి మంత్రి పదవులు? ఎవరిని మహిళలను గుర్తిస్తున్నారండి మీరు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళలను దృష్టిలో పెట్టుకొని ఉండాలి. నేను జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సభాముఖంగా చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎన్నికలప్పుడు ఓట్ల కోసం హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ముఖం చాటేయడం పట్ల దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయిస్తామన్న ప్రభుత్వ స్థలాన్ని పార్కు ఏర్పాటు ఆ భూమిని కేటాయిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబీపూర్ గ్రామంలో ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమిలో భాగంగా ఒక వర్గానికి మాత్రమే 18 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని గత సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే రామరంగారెడ్డితో పాటు మంత్రి హరీష్ రావును అడగటంతో తమకు కూడా 20 ఎకరాల భూమిని కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు ఆ స్థలాన్ని పార్కు ఏర్పాటు కోసం కేటాయిస్తున్నామని అధికారులు తెలపడం శోచనీయంగా ఉందన్నారు. ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమిని ఇస్తామని ఒకే వర్గానికి మాత్రమే భూమిని కేటాయించి తమ వర్గాన్ని చిన్నచూపు చూడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు కేటాయిస్తామన్న భూమిని కేటాయించాలని లేదంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమకు కేటాయిస్తామన్న భూమిలో ఆ వర్గానికి చెందిన దళితులు భూమిని చదును చేశారు. ఈ కార్యక్రమంలో కొక్కలగడ్డ ఉషయ్య, జోగు పెంటవ్వ, ఎల్లవ్వ, లక్ష్మి, బాలనర్సు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇచ్చారు, నాయకులకు ఏడు యొక్క గుంట కూడా లేదు. నాకు జాగారని వచ్చిన నేను ఇటు మరి ఎందుకు ఇస్తలేరు? కాళ్ళు మొక్కుతున్నాం, బతిలాడుతున్నాము వాళ్ళను. ఓట్లు అప్పుడే కాళ్ళు మొక్కుంటారు, ఓట్లు అయిపోయాకనేమో ఇస్తా అంటారు. మాదిగోళ్ళను ఎందుకు అంటారు అట్లా? మాదిగోళ్ళం కన్నులో కనిపిస్తారు వాళ్ళకు. ఎందుకు చెప్తారు ఇట్లా? కావాలి, జాగా కావాలనుకో వచ్చినాం నేను ఇటుకి. వాళ్ళందరూ ఇస్తాన్నారు. పోయినాం, ఆయన దగ్గర కూడా పోయినాం, అరెస్ట్ రాదు పోతే ఇస్తా అన్నాడు. మీరు ఆగుర్రమ్మ, రాకుర్రి, ఇస్తాము, మీది మీద ఇస్తామని చెప్పాడు. అట్లా కూడా ఇవ్వాలి, ఇది వరకు కట్టని ఇవ్వం మేము. ఇదే మాకు జాగా కావాలి. మారన్నకు ఏమి ఇస్తారు? మా అదిగోళ్ళు గింత అది ఉన్నామా? మేము జాగా అవసరం మాకు అంతే. ఇల్వనలేదు గింత, ఇల్వ కావాలన్నా కానీ గింత నన్నే కనిపిస్తుంది వాళ్ళకు. ముఖ్యమంత్రి గారు నమస్కారం. మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆఫీపురం గ్రామం. సార్, మీ మా మాదిగి వర్గానికి అన్యాయం జరిగింది. మాల వర్గానికి ఇచ్చిర్రు, మాకు ఇవ్వలేదు సారు. 20 ఎకరాల భూమి వాళ్ళకి ఇచ్చిర్రు, ఇంక 20 ఎకరాలు ఉన్నాయి సార్. జిల్లా సిద్దిపేట జిల్లా సార్, దుబ్బాక మండలం ఆఫీపురం గ్రామం. మొన్న ఎలక్షన్ల ముంగట మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చిండు మాకు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, ఎలక్షన్లు కాగానే రమ్మన్నారు సారు, మాకు ఈ భూమి ఇస్తానన్నారు సారు. మాకు ఇంతవరకు ఇవ్వలేదు ఈ భూమి. మాకు ఈ భూమి కావాలా సారు? మాల వర్గానికి అందింది, మాదిగి ఈ వర్గానికి అందలేదు సారు. దయచేసి 3 ఎకరాల భూమి ఇస్తానన్నారు మాకు, మా భూమి కావాలి సార్. ఇవ్వరకు దున్నినాం, దీన్ని ట్రాక్టర్ పెట్టి దున్నినాం, కొమ్మ కొట్టించినాము. డిఎస్పీ వచ్చిండు, అందరు వచ్చారు సార్, ఎమ్మరావు కూడా అన్నారు. అప్పుడు రామలింగడి సార్ కూడా సంతకం పెట్టిండు సారు. మాకు ఎలక్షన్ ముంగట హరీష్ రావు హామీ ఇచ్చిండు, తప్పనిసరి మీకు ఇస్తాను హామీ ఇచ్చిండు సారు. మాకు ఇది మాకు కావాలి సార్. మాకు రామలింగారెడ్డి ఉన్నప్పుడు సార్ మాకు హామీ ఇచ్చిండు, మాకు అప్పుడు నాదే అన్యాయం, నాది గల్తీ జరిగింది, మీకు తప్పనిసరి ఇస్తా అని మేము రిపోర్ట్లు అవి కూడా ఆయనకు అప్పయిపోయి జరిగింది. సంతకం కూడా పెట్టిన సార్. మేము అందుకే ఈ జాగా కావాలని కొట్లాడుతున్నాం సారు. ఊరు ఔషపురం, లక్ష్మి నా పేరు. ఇక దుబ్బాక మండలం మాకు అప్పుడు కూడా మేము 2 ఏళ్ళ కింద ఇది సాఫ్ సఫాయి చేసినాము, మీకు కూడా ఇస్తామని హామీ ఇచ్చిండు రామలింగారెడ్డి. ఇచ్చినాక కూడా మమ్మల్ని ఒక 7-8 మాటలు మేము ఆటోల మీద పోయినాం, వచ్చినాము ఆయన బిల్డింగ్ కాడికి, ఏడికి సిద్దిపేటకు. ఆడికి పోయి వచ్చినా కానీ మాకు లంబు వాయిదలే పెట్టిండు సార్. టైం జరిపి పెట్టుకుంటా మీకు వస్తుందమ్మా అని కూడా చెప్పిండు. ఇంట్లో కూడా శిలపలక వేసిన నాడు అందరినీ రప్పించుకున్నాడు. ఆనాడు కూడా బొక్క బొర్ర కాళ్ళ మీద వాడి రామలింగారెడ్డితోటి నేను బొక్క బొర్ర వాడి కూడా మొక్కిన సారు. దానికి ఇస్తామమ్మా అని అన్నాడు. పోయినాయి ఒక్క బోల్ర మీద వాడి ఏడ్చి హరీష్ రావు వచ్చిండు, ఈ రామలింగారెడ్డి వచ్చిండు, మేము గింత పని చేసినాం సార్, మాకు ఏదన్నా చూపెట్టు, పేదలం సారు, మేము దరిద్రులం సారు, మేము మాది వాళ్ళం సారు, మేము ఎట్టి గొట్టం చేసి బతికిన వాళ్ళం సారు, మేము కాపోళ్ళకు కరణాలకు తోళ్ళు ముడిసి మేము పండ్లతోటి వాళ్ళు గుంజి కూడా మేము గంత శిశోర పనిచేసి బతికిన వాళ్ళకు కూడా మాకు ఏలేడు చూపించలేదు. ఇత్తా అని ఇదే లంబు వాయిదలు పెట్టిండు, కానీ ఆయనతో ఏమీ కాలేదు సార్. మాకు దరిద్రులకు 3 ఎకరాల గుడ్డ ఇస్తామని కూడా చెప్పి
మూడు ఎకరాల గుడ్డ ఇస్తాము మీకు కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిండు తింపిండు 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 ఆటోలు పట్టుకొని మబ్బులు లేచిపోయినాం మేము మాలకే ఇచ్చిండు కానీ మా మాది వాళ్ళకు ఏమీ ఇంతవరకు వాళ్ళది ఎవరిది చెందలేదు. మొన్న హరీష్ రావు కూడా అన్నాడు సార్ మీకు నమస్కారం చేస్తాము మా హౌస్పురాన్ని గ్రామాన్ని మా మాది వాళ్ళను కూడా కొంత ఎన్నుకొని జర ముందు సాగించు మీరు. నా పేరు పెంట గ్రామ మండలం జిల్లా మానవారికి జాగిచ్చిండ్రు మాకు జాగ ఇయ్యలేదు. మాదిగకు ఇంటింటికి ఒక మూడు ఎకరాల జాగ ఇస్తానన్నారు ఒక మనిషికి. మూడు ఎకరాలు ఇవ్వలే ఏమి ఇవ్వలే మరి ఇంటికి ఒక డ్యూటీ ఇస్తా అన్నాడు ఆ డ్యూటీలు ఇవ్వలే. జాగ మాత్రం కావాలి ఒక చదువుకున్నానికి ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నారు అది ఇవ్వలేదు. జాగ మాత్రము దయచేసి ఇంత పోరాటం చేసిన దానికి మాకు జాగ మాత్రం దయచేయండి. ముఖ్యమంత్రి గారు మీకు నమస్కారములు సారు. మాకు భూమి లేదు, మా వాళ్ళు బగ్గ బాధతోటి ఇబ్బంది ఉన్నారు. మాకు ఎప్పుడు వెనకబడ్డ జాతీయ అవుతుంది. మాకు ఏమి లేదు సారు, మాకు భూమి కావాలి. మీరు భూమితోటి అన్న బతుకు మాకు ఉద్యోగాలు లేవు ఏది లేవు. మాకు ఎట్టనన్నా చేసి దయచేసి మాకు భూమి ఇవ్వగలరు సారు. మీకు నమస్కారం చేస్తున్నాను, మీకు దండం చేస్తాను సారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్ఫారావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రైతులు మొత్తం 150 మందితో పర్యటించిన మంత్రి దమ్మపేట మండలం అల్లిపల్లిలో ఫామ్ ఆయిల్ తోటలను పరిశీలించి ఫామ్ ఆయిల్ రైతుల సమావేశంలో పాల్గొన్నారు. ఫామ్ ఆయిల్ సాగు లాభ నష్టాల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నుండి వచ్చిన రైతులకు పామ్ ఆయిల్ సాగుపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ కాళేశ్వరం కట్టడం వల్ల వరంగల్ ప్రాంతం సస్యశ్యామలమైందని, వరంగల్ ప్రాంతంలో కూడా ఫామ్ ఆయిల్ తోటలను సాగు చేయాలని, ఫామ్ ఆయిల్ పంటల వల్ల చాలా లాభం ఉంటుందని, ప్రతి జిల్లాలో ఒక ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ త్వరలో తెలంగాణలో నెలకొల్పుతామని, ఎన్నికల మేనిఫెస్టోలో లేని పథకాలు కూడా కేసీఆర్ ఇస్తున్నారని, రైతుల విషయంలో కేసీఆర్ అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ చేస్తున్నారని పేర్కొన్నారు. తర్వాత అస్ఫారావుపేట మండలంలోని ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని, ఫామ్ ఆయిల్ నర్సరీని, దమ్మపేట మండలంలోని అప్పారావుపేట ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీని వరంగల్ జిల్లా రైతులతో పాటు సందర్శించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య, అస్ఫారావుపేట శాసనసభ్యులు మొచ్చా నాగేశ్వరరావు, ఫామ్ ఆయిల్ అధికారులు, రైతులు పాల్గొన్నారు. నర్సీ దగ్గర ఉండు, విజువల్ తీసుకో. ఇంక మేము అక్కడికి వచ్చాడు పడిపోయాను. సేమ్ పంది కోసం అన్నం నల్ల పసుపు అలాగనే మన జడ్పటిసి గారు ఎమ్మెల్యే అట్లే మాజీ మంత్రి గారు రాజీవ్ గారిని సన్మానిస్తున్నారు. వారికి కూడా నల్ల పసుపు మొత్తం బహుకారంగా చేయడం జరిగింది. అట్లాగనే ఎమ్మెల్యే గారిని సన్మానిస్తున్నారు. అలాగే జాడ అన్నాడు గారు కూడా సేల్వాతో మంత్రి గారిని గడుగులు పెట్టి అలాగనే శ్రీకాంత్ రెడ్డి గారు స్టేజ్ మీదకి వచ్చి పరిచయం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మరి మన ఆహ్వానాన్ని మన్నించి అతిథులు చేసిన వేదిక మరి మన మంత్రి వర్యులకి ఎమ్మెల్యేలు గారు అందరికీ పెద్దలందరికీ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ధరల విషయాన్ని ఇవన్నీ కూడా ప్రభుత్వమే ధరలు ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మన మంత్రి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మేమెప్పుడు